అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి స్టార్ట్ ద విసిల్స్. అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ సాలా కప్ నమ్దే. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. చూద్దాంలే, చూడటం కాదండి, ఇప్పుడు చెయ్యాలంటే చూడండి అక్కడ ఏముందో. మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు బిడ్డ. చీరి గిన్నె బొంద పెడతా. ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ వి నువ్వే. మళ్ళీ క్రికెట్ ఆడవా? చెప్పు, ఆడవద్ద. నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. మొత్తం మీకు ఎదురవుతుందని భయపడుతున్నారా? ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి, విమానం కూడా గాలికి ఎదురెళ్ళిద్ది కానీ గెలిచిద్ది. ఏం చెప్పావురా ఇందులో? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే ఎంఎస్ ధోని. అడు తిరిగిడి తిరిగిడి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆశగా అర్థండాలి కొత్త. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. దేవుడు ఉన్నారా? కష్టం నమ్ముకుని ఆడే ఏ టీమ్ని గెలుపు నుంచి దూరం చేయకు తండ్రి, గెలుపు నుంచి దూరం చేయకు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. Once upon a time there lived a ghost. He is not a myth anymore. తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటది. మావా కమలపడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా, తొక్క తీడగానే ఇక్కడ ఉన్నది. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. అంతగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. నాకు నాకు తెలుసు సార్ ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నిన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? హార్ట్ ప్యాంట్లకు వచ్చింది తెలుసా?
నువ్వు కొట్టడానికే పుట్టావు. నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే గాని నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. వీడిది కౌంటర్ అయితే నాది ఎన్కౌంటర్. నేను ఫామ్ లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫేస్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. డ్యూ రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో. ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. నువ్వు చాలా మంచివాడు రా, కాస్త ఆవేశం ఎక్కువ. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదూ, అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు, ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ వన్. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. మాత్రం వెళ్ళుకుంటుందండి. ఏమైందిరా? అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. కొండ గణేష్ అంటే పడకాలే. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. కారిపోతుంది కదా సార్ మీకు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రా, అయితే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రా ఇది. యునో గుంటూర్ బోల్కేక్ షేర్ హై, నేను ఇక్కడ కొట్టాను అనుకో, రీస్ సౌండ్ ఉదరాత. తెలుగోడి స్టైల్ నాటు కొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను, ఇసూజు ఇంజన్. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.